లోక్సభలో అవిశ్వాసం రగడ అందరి దృష్టి మోదీపైనే సాయంత్రం ప్రధాని ప్రసంగంపై కొనసాగుతున్న ఉత్కంఠ కాసేపట్లో ఆప్కాప్ కోఆపరేటివ్ శాఖలపై సీఎం జగన్ సమీక్ష అభివృద్ధిపై అధికారులకు దిశా నిర్దేశం చేసే అవకాశం వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమం రేపు బటన్ నొక్కి నగదు జమ చేయనున్న సీఎం జగన్ ఇవాల టీటీడీ చైర్మన్ గా భూమన ప్రమాణం కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్న కరుణాకర్ ఏపీలో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు వరంగా ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అందరికీ ఆపరేషన్ ఆగస్టు 15 నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్ట్ లో ప్రత్యేక ఆంక్షలు నేటి నుంచి 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరించిన అధికారులు బోళా శంకర్ సినిమా విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్ నిలిపివేయాలని గాయత్రి ఫిల్మ్ సంస్థ యజమాని పిటిషన్ నేడు తీర్పు ఇవ్వనున్న హైదరాబాద్ సివిల్ కోర్టు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు సెప్టెంబర్ వరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం బద్వేల్లో హెచ్ఎండిఏ భూముల వేలం ప్రారంభం 100 ఎకరాల్లో అన్ని వసతులతో లేఅవుట్ సిద్ధం ఏపీ విద్యుత్ సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలం సమ్మె నోటీస్ ని ఉపసంహరించుకున్న జేఏసీ మార్గదర్శి కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం రామోజీ శైలజా కిరణ్ విచారణకు రావాలని ఆదేశం కరీంనగర్ జిల్లా హుస్సేనీపురాలో ముగిసిన ఎన్ఐఏ సోదాలు పిఎఫ్ఐ నేత తఫ్రీజ్ ఖాన్ పూర్తి వివరాలు సేకరించిన అధికారులు గ్రామ సచివాలయాల్లో సమాచార హక్కు మరింత పారదర్శకతకు ప్రభుత్వం కీలక నిర్ణయం పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం ప్రతి మహిళ డిగ్రీ వరకు చదువుకోవాలన్న సీఎం జగన్ అల్లర్లు సృష్టించి అరాచకాలకు పాల్పడింది చంద్రబాబు గ్యాంగే 14 ఏళ్ల సీఎం గా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం బాగాలేదన్న సజ్జల సినిమాను సినిమాగా రాజకీయాలను రాజకీయంగా చూడాలి సినీ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ పై వైఎస్ఆర్సీపీ నేతల స్ట్రాంగ్ కౌంటర్ గుంటూరు జిల్లాలో వ్యూహం సినిమా షూటింగ్ సీఎం గా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార సన్నివేశాల చిత్రీకరణ గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ దరఖాస్తుల విషయంలో ఆందోళన వద్దు నేటితో తొలి విడత గడువు మాత్రమే ముగుస్తుందన్న ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యానికి కాంగ్రెసే కారణం కేసీఆర్ పై రేవంత్ విషం చిమ్ముతున్నారని బీఆర్ఎస్ నేతల ఫైర్ కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోందన్న తరుణ్ చుక్ క్లాత్ షోరూమ్లే టార్గెట్ గా పలు ఖరీదైన చీరల చోరీ విజయనగరం జిల్లా రాజాంలో కేసు నమోదు మహిళా దొంగల కోసం పోలీసుల గాలింపు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి 864.9 అడుగులకు చేరిన నీటిమట్టం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద 515.6 అడుగులకు చేరిన నీటి నిల్వ వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లు యథాతథం ఎంపీసీ నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ జ్ఞాన్వాపి మసీదులో ఏఎస్ఐ సర్వే మీడియా కవరేజ్ ని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం జాబిల్లికి మరింత దగ్గరలో చంద్రయాన్ 3 చంద్రుడిపై నుంచి ఎత్తును మరింత తగ్గించిన ఇస్రో వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో స్వల్ప మార్పు అక్టోబర్ 15న జరగాల్సిన ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ 14కు మార్పు ఐసీసీ ర్యాంకింగ్స్ లోకి తిలక్ వర్మ ఎంట్రీ 5వ స్థానం దక్కించుకున్న శుభ్మన్ గిల్ ఆన్లైన్ గేమింగ్ కసినోపై జీఎస్టీ రేపు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం